అభివృద్ధి అనేది కుంటుపడి ఉన్నది కాబట్టి ఒక కొత్త వ్యక్తికి మనం ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మన చింతపల్లి గ్రామ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఆ విధంగానే కూడా ముందుకు పోతున్నారు. జనాలు కూడా ఆ విధంగా సపోర్ట్ వస్తుంది. ప్రపంచం అనేది మొదలైంది. ఆ యొక్క కప్పు సాసర్కి ఓటేసి గెలిపించగలని మనం బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. గెలుస్తాం కూడా. నేను నా పేరు ముచ్చర్ల యాదగిరి. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని చింతపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినాను. నేను గతంలో ఒకసారి ఎంపీడీసీగా పోటీ చేసి కేవలం 5 ఓట్లతోటి పరాజయం కావడం జరిగింది. ఆ తర్వాత నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నాను. ఈ దఫా నాకు ఈ ఎన్నికల్లో 21వ తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కప్పు సాసర్ గుర్తును కేటాయించడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రామ ప్రజల్ని ముఖ్యంగా కోరేది ఏంటంటే, నేను గతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అత్యధిక మెజార్టీతో నన్ను ఈ గ్రామ ప్రజలు ఆదరించి ఓట్లేసి గెలిపిస్తారని ముఖ్యంగా ఆశిస్తున్నాను. నేను ఈ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడడానికి కానివ్వండి, మోడల్ స్కూళ్ళు ఎక్కడో గొడకొండకు శాంక్షన్ మారిపోయింది, అది ప్రతి మండలానికి ఒకటి ఉండే, దాన్ని కూడా ల్యాండ్ లేదనేటువంటి గత పాలకుల నిర్లక్ష్యంతో వెళ్ళిపోతే దాన్ని కూడా తీసుకొచ్చి చింతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కన్వీనెంట్గా ఉండాలని, విద్యార్థులకు కన్వీనెంట్గా ఉండాలని బీసీ హాస్టల్ కానివ్వండి, ఆనంద నిలయం కానివ్వండి, ఇవన్నీ పక్కా గృహాలను శాంక్షన్ చేయిస్తూ అలాగే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి దాంట్లను కట్టించడం కూడా జరిగింది. నేను ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్ను కాదు, అయినా కూడా ఇతరుల పేరు మీద తీసుకొచ్చి ఈ గ్రామ అభివృద్ధికి నేను ఎంతో దోహదం చేసినాను. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కానివ్వండి, ఎవరు కూడా అవి తీసుకోవట్లేదు. అలాంటి దానికి మిషన్ బగీర్లు కూడా తీసుకొని కాంట్రాక్ట్ చేస్తూ ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, డబుల్ బెడ్రూమ్లు రాష్ట్రంలో ఎంతో నత్తనడకం సాగుతూ ఉన్నాయి. నష్టంతో కూడుకున్నామైనా కూడా ఈ గ్రామ ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం కావాలని చెప్పి 25 ఇళ్ళు వస్తే కూడా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి వాటిని కూడా ఒక 2 నెలల్లో పూర్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఈ ఎన్నికల్లో నన్ను ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ గ్రామ ప్రజల అవసరార్థం ఒక అంబులెన్స్ను నేను ఉచితంగా ఈ గ్రామానికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాను ఎన్నికల వాగ్దానంలో. అలాగే ఈ గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఆ వ్యవస్థను మొత్తం బాగా బ్రష్ పట్టింది, అవన్నింటినీ కూడా సరిదిద్దాం. చింతపల్లి క్రాస్ రోడ్లు అయితే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. అసలు మంచినీరు సరఫరా అనేది పూర్తిగా లేనే లేదు. నేను కింద అయినా జమ కట్టాలి, పాలకుల నిర్లక్ష్యంతో ఆ విధంగా జరిగింది. దాన్ని కూడా నేను అధికారంలోకి వస్తే తప్పకుండా దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా చింతపల్లిలో ఎలాగైతే జూనియర్ కాలేజీ కోసం నేను కష్టపడ్డానో అందులో భాగంగానే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కూడా నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కృషి చేస్తానని హామీస్తున్నాను. ఎక్స్ రోడ్ పై ఉన్నటువంటి పెట్రోల్ బంక్ నుండి సాయిబాబా గుడి కానివ్వండి, లేదా ఎక్స్ రోడ్ నుంచి చింతపల్లి విలేజ్ ఐబీ వరకు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైటింగ్ వ్యవస్థ మొత్తం చెలకల్లో ఉంది, అది రోడ్డుకి ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే బీసీ కాలనీలో చాలా అభివృద్ధి త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో 11 కేవీ లైన్లు అంటే వెళ్ళి ఇళ్ళు కట్టకముందే అవి ఉన్నాయి, వాటిని కూడా ఆ ఇళ్లపై నుంచి తీయించడానికి నా ఛాయశక్తిలా కృషి చేస్తాను, తప్పకుండా తీస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క చింతపల్లి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. కాబట్టి చింతపల్లి గ్రామ ప్రజలంతా సోదరి సోదరులంతా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కప్పు సాసర్పై గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా ముచ్చాలగిరిని గెలిపిద్దామని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. కంపల్సరీ గెలిపిస్తాము, గుర్తుకో ఓటేసి గెలిపిస్తాం కంపల్సరీ.